ది ప్లేన్ 5 మార్క్స్లో సెకండ్ క్వశ్చన్ ఇది. షో దట్ ద 4.0, -1, -1, 4, -5, 1, 3, -9, 4, -4, 4, 4. ఈ 4 పాయింట్స్ని కోప్లానర్ అని చూపించాలి. మనకి ఇచ్చిన పాయింట్స్ ఫస్ట్ రాసుకుంటాం. ఏ x1, y1, z1 = 0, -1, -1, ఫస్ట్ పాయింట్ రాస్తాం. సెకండ్ బి x2, y2, z2 = సెకండ్ పాయింట్ రాస్తాం. సి x3, y3, z3 = థర్డ్ పాయింట్ రాసుకుంటాం. ఫోర్త్ పాయింట్ యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. ఇప్పుడు మనకి 3 పాయింట్లతో అయితే ప్లేన్ ఈక్వేషన్ ఒక ఫార్ములా ఉంది. ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్ అయినప్పుడు ఫార్ములా ఉంది. x-x1, y-y1, z-z1, x2-x1, y2-y1, z-2-z1, x3-x1, y3-y1, z-3-0. సో మాడ్యులస్ x-x1 అంటే ఎంత? 0. సో 0. y-y1 అంటే ఎంత? -1. z-z1 అంటే ఎంత? -1. x2 అంటే 4. -x1 అంటే ఎంత? 0. 0. y2 5. -y1 అంటే -1. z2 అంటే 1. -z1 అంటే -1. x3 అంటే 3. -x1 అంటే 0. y3 అంటే 9. -y1 అంటే -1. z3 అంటే 4. -z1 అంటే -1 = 0. x-0 అంటే x. y-±+ y+1. -±+ z+1. 4 -±+ 5+1 = 6. 1 -±+ 1+1 అంటే 2. 3 -±+ అంటే ప్లస్. 9+1 అంటే 10. -×- అంటే ప్లస్. 4+1 అంటే 5. దెర్ఫోర్ x తీసుకున్నాం కదా, x ఈ రెండు తీసేస్తాం. 6 5 = 30 -2×10 = 20. AD-BC ఫామ్లో చేయాలి. -y+1 ఇప్పుడు ఈ టర్మ్ తీసుకున్నాం. సో ఈ రెండు తీసేస్తాం. 4 5 = 20 -2 3 = 6 ప్లస్ ఇప్పుడు z+1 ఈ టర్మ్ తీసుకున్నాం. 4 10 = 40 -6 3 = 18 = 0. 30 - 20 = 10 -y+1 20 - 16 = 14 ప్లస్ z+1 40 - 18 = 22 = 0. 10x-14y-14+22z+22 = 0. 10x-14y+22z 20 - 4 అంటే 8 అవుతుంది = 0. ఇవి దీన్ని ఈక్వేషన్ వన్ అనుకుంటాం. మన దగ్గర మిగిలిన డి పాయింట్ ఉంది కదా, సబ్ డి పాయింట్ ఇన్ ఈక్వేషన్ వన్ -4, 4, 4. ఇది ఎక్స్, ఇది వై, ఇది జెడ్ అనుకోవాలి. 10×x+ ఎంత? -4. -14y అంటే ఎంత? 4. +22 జెడ్ అంటే ఎంత? 4. +8 = 0. 10×4 = 40 -40 -14×4 = 56 +22×4 = 88 +8 = 0. -40 - 56 = -96. 88 + 8 = 96 = 0. సో దీనికి క్యాన్సిల్ అవుతుంది. 0 = 0. సో ద గివెన్ పాయింట్స్ ఆర్ కోప్లానర్. సేమ్ ఇదే విధంగా ఈ 2 క్వశ్చన్స్ చేయాలి.